హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం మినపప్పుతోటి పునుగులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి, చాలా స్మూత్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికోసం ఇక్కడ నేను ఒక కప్ మినపప్పు తీసుకున్నాను. దీన్ని 5 నుంచి 6 గంటల ముందే నానబెట్టుకోవాలి. చక్కగా ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి పప్పుని శుభ్రంగా కడుక్కొని మనం గ్రైండర్లో రుబ్బుకోవాలి. దీన్ని గ్రైండర్లోనే కాదండి, మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. మిక్సీలో రుబ్బుకున్న వాళ్ళు దీనిలోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి మంచిగా ఫ్లఫీగా మెత్తగా వస్తుంది. మరియు దానిలోకి మరింత టేస్టీ కోసం ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. మరియు ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ శనగపప్పు మరియు 1 స్పూన్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఇవి 6 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఇవి కొంచెం నానడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఈ విధంగా నానబెట్టుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. మరియు కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం తరుగు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ మినపప్పుని గ్రైండర్లో వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకుందామండి. ఇవి మరీ గారెలకు రుబ్బుకున్నంత గట్టిగా అవసరం లేదు, కొంచెం ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఆ మినపప్పులోనే ఈ నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మరియు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు మరియు సగ్గుబియ్యం వేయడం వల్ల మరింత మెత్తగా మరియు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అందుకని నేను ఇక్కడ సగ్గుబియ్యం అవి యాడ్ చేశాను. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రుబ్బుకోవాలండి. ఇది కొంచెం ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలి, అలా అని గారెల పిండి అంత గట్టిగా అవసరం లేదు. వీటిలోకి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మరియు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పిండి అన్నది కొంచెం పలచగా అవుతుంది, అందుకని మనం ముందుగానే కొంచెం గట్టిగా తీసుకోవాలి. దానిలో కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు దానిలోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి, మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి. మనం ఆయిల్లో వేసినట్లయితే వెంటనే పైకి తేలుతున్నాయి. ఇవి చాలా ఫ్లఫీగా మరియు మెత్తగా చక్కగా ఉంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈవినింగ్ స్నాక్గా ఇది చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. ఇది టమాటో చట్నీ లేదా అల్లం చట్నీలోకి మనం సర్వ్ చేసుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.